దాడి ప్లాన్ వెనుక అదిరిపోయే వ్యూహం. వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్యాయత్నాన్ని అందరూ అదో చిన్న సంఘటనగా భావించారు. వైసీపీ శ్రేణులు కూడా దీన్ని ప్రీప్లాన్డ్ అటాక్ అనుకోలేదు. పోలీసులు హడావిడిగా జగన్ అభిమాని చేసిన దాడి అని పేర్కొన్నారు. అయితే జగన్ పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఒక్క విషయం బయటకు వస్తోంది. ఈ సంఘటన ఎలా జరిగింది? ఇది ప్రీప్లాన్డ్ గా జరిగిందా? హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ వెనుక ఎవరున్నారు అన్న విషయాలపై పోలీసులు సాగించే దర్యాప్తు కన్నా వేగంగా ఔత్సాహికులు ఆరా తీస్తున్నారు. గత 2 రోజులుగా సోషల్ మీడియా దీనిపై హోరెత్తిపోతోంది. ఇదే సందర్భంలో జగన్ పై హత్యాయత్నానికి సంబంధించి ఓ అనూహ్య కోణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. జగన్ పై దాడి జరిగిన వెంటనే చాలా మంది దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదని చెప్పుకున్నాం కదా. కానీ దాడి నుంచి జగన్ ప్రాణాలతో బయటపడిన వెంటనే డీజీపీ మెరుపు స్పందన, ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా ఎదురుదాడి మొదలుపెట్టడంతో ఏదో ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 11 పేజీల లేఖనాటకాన్ని రక్తి కట్టించబోయి చంద్రబాబు ప్రభుత్వం బొక్కబోరలా పడింది. నిందితుడు జేబులో లేఖ దొరికిందని చెప్తున్నా, మీడియాకు విడుదల చేసినప్పుడు మాత్రం 11 పేజీలు ఏమాత్రం నలిగిపోకుండా మడతలు లేకుండా ఉండడంతో అది సృష్టించబడిన లేఖ అని స్పష్టమైపోయింది. ఆ తర్వాత ఫ్లెక్సీ డ్రామా కూడా బెరుసుకుంటుంది. విడుదల చేసిన ఫ్లెక్సీ ఫోటోకు అసలైనదని చెప్పిన ఫ్లెక్సీకి మధ్య తేడాలు స్పష్టంగా కనిపించాయి. ఒక దాంట్లో పువ్వులు ఉండగా మరొక దానిలో పువ్వులు లేవు. దీంతో జనం చెవిలో పువ్వులు పెట్టాలనుకున్న వ్యవహారం బెరుసుకొట్టింది. అయితే ప్రతిపక్ష నేత జగన్ ను హత్య చేసేందుకు మరీ ఇంత చిన్న గతితో ఎందుకు ప్లాన్ చేశారన్నది కొందరి అనుమానం. కానీ ఈ వ్యూహాన్ని రచించిన వాళ్ళు కావాలనే ఇలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. జగన్ పై తుపాకులతోనో బాంబులతోనో దాడి చేస్తే అది హత్య అని ఆ క్షణమే నిర్ధారణ అవుతుంది. అప్పుడు అందరి వేళ్లు చంద్రబాబు వైపు చూపిస్తాయి. పైగా గొడవలు చెలరేగే అవకాశం ఎక్కువ. గతంలో వంగవీటి రంగ హత్య అనంతరం జరిగిన అల్లర్లు, వాటితో టీడీపీ నేతలకు, ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి జరిగిన నష్టం అంతా ఇంత కాదు. కాబట్టి జగన్ హత్య చేసేందుకు సూక్ష్మమైన పద్ధతిని అనుసరించారని భావిస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్లుగానే జగన్ మెడనాలను కత్తితో దించేసి ఆయన చనిపోయి ఉంటే వెంటనే అది ఒక ఉన్మాది, ఒక అభిమాని చేసిన దాడి, దురదృష్టం కొద్దీ జగన్ చనిపోయాడు అని వెంటనే మెరుపు వేగంతో ప్రచారం మొదలయ్యేది. సామాన్య ప్రజలు కూడా జగన్ను ఒక ఉన్మాది చంపేశారట అని గందరగోళంలో పడిపోయేవారు. వైసీపీ వారికి కూడా జగన్ పై దాడులు పెద్దలు చేయించారా లేక నిజంగానే ఒక ఉన్మాది చేశాడా అన్న అనుమానంతో ఉండిపోయేవారు. జగన్ పై హత్యకు ప్లాన్ చేసిన వారి ఉద్దేశం కూడా అదే అయి ఉండవచ్చు. జగన్ హత్య జరగాలి, కానీ దాని వెనక ఏదో పెద్ద స్కెచ్ ఉందన్న అభిప్రాయం ఎవరికీ కలగకూడదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రయాణంలో అనుమానాస్పదంగా చనిపోయారు. ఇప్పటికీ ఆయన ఇది ప్రమాదమా లేక కుట్ర ప్రకారం జరిగిన హత్య అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వైఎస్ హత్య అని అప్పుడే నిర్ధారణ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ వైఎస్ మరణంపై క్లారిటీ లేదు కాబట్టి ప్రతిఘటన జరగలేదు. ఇప్పుడు జగన్ పైన అదే తరహా వ్యూహం పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడిలో జగన్ ప్రాణాలు కోల్పోయి ఉన్నా, అది శ్రీనివాస్ చేసిన ఉన్మాదపు చర్యనా లేక నిజంగానే పెద్దలు అమలు చేసిన హత్య పథకమా అన్నది స్పష్టం రాకుండా ఉండేది.